యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయాక పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. మరి ఒక గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాట చూస్తే ఇలా తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగబద్దంగా ఎన్నికైనటువంటి గౌరవ ఎమ్మెల్యే సీనియర్ నాయకునిపై గాంధీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కూడా 10 మంది ఎమ్మెల్యేలు చీరలు కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి అని చెప్పి మాట్లాడిన భాషలు చూస్తుంటే ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా పాడి కౌశిక్ రెడ్డి మరది నోరా తాటిమట్ట అర్థం చేసుకోవాలి. దీని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించాలి. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రులు అని చెప్పి, సెటిలర్ అని చెప్పి ఇలా హైదరాబాదులో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ నడ్డుబొడ్డుగా భిన్న జాతులకు, సంస్కృతులకు భిన్నంగా ఉన్నటువంటి హైదరాబాదులో మరి ఆంధ్రులు అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. మరి గతంలో ఆంధ్రలోట్లతోటి మీరు అధికారంలోకి వచ్చి ఆంధ్రుల ఓట్లు కావాలి, ఆంధ్రుల సీట్లు కావాలి, ఆంధ్రుల డబ్బులు కావాలి, ఇవాళ మళ్ళీ ఆంధ్రులు అని చెప్పి మాట్లాడితే పాడి కౌశిక్ రెడ్డి సిగ్గు శరముందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఒక రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి గౌరవ ఎమ్మెల్యేలను చీరలు కట్టుకో, గాజులు వేసుకోరనడం సిగ్గుచేటు. పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. దీన్ని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రంగా ఖండించి మీ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని ఎమ్మెడే బర్తరఫ్ చేయాలి. దీనికి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి 6 అడుగులు అన్నంటాడు, మరి ఆయనకి ఎక్కడ ధమాక పనిచేస్తుందో దానికి ఒత్తాసు పరుస్తాడు. గతంలో ఎమ్మెల్యేలను సంతలో పసలంగా ఉన్నట్టు కొన్న చరిత్ర మీది. హైదరాబాద్లో మరి ఆంధ్రలోట్లతోటే మీరు ఎమ్మెల్యేలు గెలిచి ఇలా వాళ్లనే కించపరిచే విధంగా ఆంధ్రులు వేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ వేరని మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి మా కౌశిక్ రెడ్డి అన్నటువంటి మాటలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే గ్రామాలలో మిమ్మల్ని చీపిరి కట్టలతో కొడతారు, హైదరాబాద్లో మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనియరు. పాడి కౌశిక్ రెడ్డికి మతిపోయి మాట్లాడుతున్నాడు, నోరు నెత్తిలో పెట్టుకొని ఒక మహిళలంటే గౌరవం లేదు, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మహిళల ఎమ్మెల్యేలంటే కూడా గౌరవం లేదు, ఈ రకంగా నోరు బారేసుకుంటే నేను పెద్ద లీడర్ అనుకుంటున్నాను, కానీ ఇలా తెలంగాణ ప్రజలు చీకొడుతున్న సంగతి ఒకసారి గుర్తెరగాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు, మీకు ఏమన్నా సిగ్గు శరం ఉంటే తెలంగాణ సమాజానికి మీరు గౌరవ ఎమ్మెల్యేల పట్ల మాట్లాడిన మాటలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తప్పకుండా మొన్న ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో, ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో మిమ్మల్ని తెలంగాణ ప్రజలు చీకొట్టిలో, రేపు గ్రామాలలో, స్థానిక సంస్థలలో మీకు డిపాజిట్లు రావని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.